వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇంకా మొదలు కాకముందే పలు వివాదాలకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వైసీపీ నేత నిర్మిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. అంతేకాక ఇందులో వైసీపీ నేత రోజా నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. దీనితో పలువురు టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రి సోమిరెడ్డి దీనిపై స్పందించి వర్మతో వివాదం తెచ్చుకున్నారు. బయోపిక్పై స్పందించిన సోమిరెడ్డి వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అని, పనీపాట లేని వ్యక్తి అని, ఆయన తీయబోయే బయోపిక్లో కూడా త్యాగశీలి అయిన లక్ష్మీ పార్వతినే హీరోయిన్గా పెట్టుకోవాలి అని సెటర్ వేశారు. దీనికి వర్మ స్పందిస్తూ, అయితే లక్ష్మీపార్వతి పక్కన మీరు హీరోగా నటించండి అని రిప్లై ఇచ్చారు. దీనికి సోమిరెడ్డి స్పందిస్తూ, నాకు హీరోగా చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ నాకు లక్ష్మీపార్వతి మీద ఎంతో గౌరవం ఉంది కాబట్టి ఆవిడ పక్కన హీరోగా నటించలేను, హీరోయిన్ని మారిస్తే నేను హీరోగా చేయడానికి రెడీ అని అన్నారు. దీనిమీద ఇక వర్మ రెచ్చిపోయారు. కత్రినా కైఫ్ నుంచి మా ఇంటి పని మనిషి దాకా చాలామందిని మీ పక్కన హీరోయిన్గా నటించమని అడిగాను, దానికి వాళ్ళిచ్చిన సమాధానం వింటే మీరు ఉరేసుకుంటారు అంటూ సమాధానమిచ్చారు వర్మ. ఇక ఎంతమంది టీడీపీ నాయకులు ఇందులో జోక్యం చేసుకుంటారో చూడాలి.